జై శ్రీరామ్ బంగ్లాదేశ్లో ఎవరిపై ఎవరికి గొడవలు జరిగినా వాళ్ళలో అంటే ముస్లింలు ముస్లింలకి జరిగిన నష్టం జరిగేది మాత్రం హిందువులకే ప్రాణ నష్టం జరిగేది హిందువులకి ఆస్తి నష్టం జరిగేది హిందువులకే వాళ్ళకి ఏ గొడవలైనా జరిగినాయి రిజర్వేషన్లు కావచ్చు వాళ్ళ సొంత గొడవలు కావచ్చు పర్సనల్ గొడవలు కావచ్చు సమాజానికి సంబంధించినవి కావచ్చు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే హిందూ దేవాలయాల మీద పడతారు హిందువుల మీద పడతారు హిందూ స్త్రీల మీద పడతారు అక్కడ మానానికి ప్రాణానికి ప్రాపర్టీకి ఎటువంటి విలువ ఉండదు బంగ్లాదేశ్లో తరతరాలుగా నష్టపోయేది అక్కడ హిందువులే ఆ దరిద్రమేంటో ఆ దౌర్భాగ్యమేంటో అర్థం కాదు అయితే ఇప్పుడు అక్కడ హిందువుల్ని రక్షించాలి అనుకుంటే మోదీ ప్రభుత్వం మనం పశ్చిమ బెంగాల్ నుంచే మొదలు పెట్టాలి పశ్చిమ బెంగాలే మొత్తం ఎక్కువగా ఆకా బంగ్లాదేశ్ బార్డర్ని ఆనుకుని ఉంది అక్కడ బంగ్లాదేశీయులు కూడా ఎక్కువగా బా పశ్చిమ బెంగాల్ నుండే మన దగ్గరికి చొరబడతారు లేదా ఏదైనా ఆశ్రయం కోసం వస్తారు కాబట్టి పశ్చిమ బెంగాల్ నుంచి సహాయక చర్యలు చేపట్టాలంటే మీకు మమతా బెనర్జీ గురించి తెలుసు మమతా బెనర్జీ ఈ ఇండియా కూటమి వీళ్ళందరూ ఎలాంటివారో మీకు తెలుసు ముఖ్యంగా మమతా బెనర్జీ కాదు మమతా బేగం మమతా బేగం గురించి మీకు తెలుసు కదా మొత్తం ఆవిడే ముస్లింలకి సపోర్టు అలాగే రోహింగ్యాలని ఇక్కడికి డౌన్లోడ్ చేసుకుంటూ వాళ్ళకి ఆధార్ కార్డుల మీద హిందువుల పేర్లు చెప్తూ అలాగే వాళ్ళకి ముస్లింల పేర్లు వాళ్ళ సొంత పేర్లు పెట్టుకున్నా సరే ఇక్కడ సభ్యత్వం ఇచ్చేసి ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది కాకపోతే ఇప్పుడు హిందువులకి జరుగుతున్నటువంటి ఈ దారుణాలు చూసి బీజేపీ ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని మొత్తం కంకణం కట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ నుంచే మొదలెట్టాలని చెప్పింది అలాగే మమతా బెనర్జీకి అల్టిమేటం కూడా జారీ చేసింది మీరు గనక బంగ్లాదేశ్ హిందువుల్ని సహాయపడ్డంలో ఏమాత్రమైన జాప్యం చేసినా మాకు అడ్డొచ్చిన రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు వస్తాయి మీరు ఎవరెవరికి చెప్పుకుంటారో ఏం చేసుకుంటారో నాకు సంబంధం లేదు మేమైతే చేయాల్సిన చర్యలు చేపడతాం దానికి మీరు పూర్తిగా సహకారం చేయాలి ఎలాంటి రాజకీయం చేసినా ఎలాంటిగా అడ్డొచ్చినా సరే పరిస్థితులు దిగజారిపోతాయి పశ్చిమ బెంగాల్ మొత్తం రాష్ట్రపతి పాలన కిందకు వస్తుంది అని గట్టిగానే మోదీ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చి మమతా బేగంకి ఆమె వెంటనే స్పందించారు మీరు ఏ విధంగా సహాయ చర్యలు చేపట్టాలన్నా చేపట్టండి దానికి మా ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వస్తున్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో బార్డర్లో వాళ్ళ గురించి కూడా ఇప్పుడు తక్షణ చర్యలు చేపట్టే పనిలో అయితే ప్రభుత్వం ఉంది అలాగే అక్కడ తాత్కాలిక ప్రధానమంత్రి కూడా అల్టిమేటం జారీ చేశారు బీజేపీ ప్రభుత్వం అక్కడ కూడా చర్యలు చేపడుతున్నారు అందుకే నిన్న హిందూ దేవాలయాన్ని సందర్శించి హిందువులపై జరుగుతున్న దాడుల్ని మేము ఖండిస్తున్నామని చెప్పాడు ఆయన అంటే ఇక్కడ ఈ విధంగా స్పందిస్తే కానీ అక్కడ అలాంటి మార్పులు రాలేదు కానీ జరగాల్సిన నష్టం ఇంత అంత కాదండి మేము వీడియోల ద్వారా చూపించలేకపోతున్నాం చూపిస్తేమో యూట్యూబ్ కూడా ఏమొచ్చి ఇక్కడ అప్లోడ్ అవ్వనివ్వట్లేదు ఒకవేళ అయినా కూడా వెంటనే తీయించేస్తున్నాడు ఇది మన దౌర్భాగ్యం మనం ఏం చేయలేం మీరు గనక ఆ వీడియోలు చూస్తే మీకు కళ్ళంటి నీళ్ళు కాదు రక్తం వస్తుంది అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి